హలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆ రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మసిటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏంట్రా మన ఫార్మసిటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైట్ చేయమంటి సీ చేయమంటి అరెస్ట్ లేండి ఇంకా నయం బావా అది బినామీ పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉంది అనుకుంటున్నారు అది నిజంగా నీదేనని తెలుస్తారా ఈ పాటికి నీ పదవి పోయింది అది అరెస్ట్ చేసుండేవాడు డొక్కలో వేసి డొక్కలో పొడుస్తూ ఉండేవాడు అసలు ఈ విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చిస్తుంటారు నిజమే బావా నీకు మత్తు మొదలు తయారు చేసే బేవర్స్ కంపెనీ ఉంది అనుకో అయినా ఈ విషయం బయట చెప్పాల్సిన అవసరం ఎవరికి బావా బినామీ పేర్లతో వాటి నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు మనవిగా చెప్పింది ఇదంతా ఆనల పని ఉంటుంది మనం చెప్పేవని ఎవరు చూసి వచ్చారు గప్చిప్ సాంబార్ బుడ్డి ఎవరు చెప్పుంటా అంటావు బావా నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది మీరేంటి మాస్టారు వాయించండి మీరేదో టెన్షన్ లో ఉన్నారని టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుంది అంటారు కదా వాయించండి శివరంజని అలాగే నేను చెప్పింది ఆరగం కాదు అది సెల్ ఫోన్ రాగం బావా సెల్ ఫోన్ హలో భగవాన్ ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం మంది ఫ్యాక్టరీ గుట్టు పట్టబయలేందని టెన్షన్ గా ఉందా నువ్వు బాండు ఎలా ఉంది మన దెబ్బ నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా ఇది ట్రైలరే బాబాయ్ అసలు సినిమా ముందుంది తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు ఎవరు బాబా బాండు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే వాడే వీడన్నమాట వాడు మొగాడు వాడు మొగాడు అన్నావు ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు ఏందా ఈ పరిసర అంతా ఒక్కసారి ఊ అని రాదే ఊ అంటే ఏం చేస్తామే అనరాదు బాబా ఒకసారి ఊ అని వాడు ఏం చేస్తాడో చూద్దాము అందునయ్య మా బాబు ఊ అన్నాడు నేను ఎప్పుడు నువ్వు బిగేదేందో శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఏం పాండు ఏమిటి అష్టోత్తరమా సహస్రనామార్చనే అష్టోత్తరమే కానివ్వండి సరే పేరు పేరు అంజలి మూలా నక్షత్రం సింహరాశి నువ్వెప్పుడూ చేయిస్తున్నదేగా కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకొచ్చావు అంతేగా గుడ్లమ్మరు చాలా పవర్ఫుల్ అండి మీరు ఇక్కడికి వచ్చారు కదా మీకు ఇంకే సమస్యలు ఉండవు పాండు నేనంటే నీకెందుకంత ఇది చెప్పు పాండు అసలు నీకేం చేశానని ఏం చేశారని ఆ రోజు గుండె చెప్పు పిల్లలకు సాయం చేశారు ఏదో ఆశించి చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది అయినా మీ మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే అసలు ఇవన్నీ అంజలి గారు నన్ను ఎరగొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా దున్న పోతుల్లాగా ఎంతమంది ఉన్నారు నేను ఒక్కడిని అయినా సరే ఈ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం అరే చిన్న కత్తి తీరా అన్న కత్తి పడేరా బిడ్డ రండి
వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది సొచ్చదవలకి కానీ బలే వాళ్ళని పెట్టుకున్నావు బావ మొత్తానికి నీ పక్కన ఇంతకీ విధులంతా ఇక్కడరా ఆ పాండుగాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కొట్లు కట్టుకుని పడకసీల్లో ఉన్నారు లిస్టు చెబుతా విను ఆ నరసింగాడికి నడువు అవుటు నల్లసీరు గాడికి మెడ అవుటు ఖాళీ గాడికి కాలు అవుటు చిన్న గాడికి చెయ్యి అవుటు ఇక ఊవను అన్ని చేత బలవంతంగా ఊగొట్టుకుపోయాడే బిట్టగాడు వాడికి అన్నం తినే చేతో పాటు అన్ని పాటలు పాక్షికంగా అవుట్ అని కాదు ఆ పాండుగాడు చేస్తాడా లేదా దొంగ చచ్చినోడు అలా కాలు పడిపోను ఆడంగి వెధవులు దొంగ దెబ్బ కొడతారా ఇంకా నయం దెబ్బ ఏ కణతకో తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది వీళ్ళ అమ్మ కడుపుల మాట ఇంత అన్యాయం చేస్తారా నాశనం అయిపోతారు పురుగులు పడి చేస్తారు నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా రొటీన్ గా ఈ పరామర్శలు అవసరమా రెస్ట్ తీసుకొని వండి కమాన్ ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి నేను వస్తాను రొటీన్ ఓల్డ్ సుందరి నువ్వు రావే समस्या तीर असल ना वाले कदा ना जालिका ओ हूं पौरपा जाली का अभिमान दाखी हूँ युद्ध मोदलोड़ गेलचेवर कदा आगद आटलना पोटना गेलवे मोदी सारी ना ओडे अयो मेरे सुंदरी मसीगुडी पांडू प्लीज प्लीज ये मार्ट लड़को पढ़ को आह